हाई फ्रेंड्स वेलकम टू देवानिता चैनल मनम काइन मास्टर वीडियो एडिटिंग नेर्चुकुंदाम मुंदुगा काइन मास्टर ऐप ओपन चेद्दामु ओपन चेस्ते होम स्क्रीन ओपन अयिंदी इंदुलो न्यू प्रोजेक्ट ऐकान क्लिक चेयंडी 16:9 रेशियो सेलेक्ट चेसुकोंडी ఇది మన వీడియో ఎడిటర్ స్క్రీన్ ఇందులో మీడియా బటన్ గురించి చూద్దాం ఈరోజు ఇందులో నుంచి మనం ఒక ఇమేజ్ క్లిప్ని వీడియో క్లిప్ని తెచ్చుకుందాము వీడియో ఎడిటర్లోకి సెలెక్ట్ చేసుకోండి దీనిలో నుంచి మనం ఒక ఇమేజ్ క్లిప్ని వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాము చూడండి రెండు వీడియో ఎడిటర్లోకి వచ్చినాయి కదా ఇక్కడ ఇమేజ్ క్లిప్కు ఒక ఐకాన్ అండ్ వీడియో క్లిప్కి ఒక ఐకాన్ ఉంది చూడండి యారో మార్క్స్ ఉన్నాయి కదా ఈ ఐకాన్స్ ఇలా ఉంటాయండి ఇప్పుడు ఈ వీడియో అండ్ ఇమేజ్ క్లిప్ యొక్క ఆప్షన్స్ని మనం ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ఒకసారి కనుక ఇమేజ్ని టచ్ చేస్తే దాని ఆప్షన్స్ అనేవి రైట్ సైడ్లో కనిపిస్తాయి చూడండి అలానే ఇమేజ్ని కూడా ఒకసారి టచ్ చేయండి దాని ఆప్షన్స్ రైట్ సైడ్లో వస్తున్నాయి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయో నేర్చుకుందాము రెడ్ కలర్లో ఉన్నది టైమర్ లైన్ అండి ఆర్ ప్లే హెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నది క్లిప్ ఎక్స్టెండర్ అండి చూడండి ఇక్కడ వీడియోకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాము అలానే ఇమేజ్ని కూడా టచ్ చేసి చూడండి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఈరోజు నేర్చుకుందాము ముందుగా ఈ క్లిప్ ఎక్స్టెండర్ని పట్టుకునే డ్రాగ్ చేయండి మనకి ఎంతవరకు కావాలో ఎంత టైం కావాలో అనేది పైన టైమర్ చూపిస్తుంది దీన్ని ప్లే హెడ్ అని కూడా అంటారు చూడండి అది టోటల్ 11 సెకండ్స్ చూపిస్తుంది ఇలా ఈ ఇమేజ్లో 600 ఇమేజెస్ వచ్చే వరకు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్ ఈ ప్లే హెడ్ని ఈ 600 ఇమేజెస్కి సెంటర్లో ఉంచండి ఉంచి క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షను ట్రిమ్ ఆర్ స్ప్లిట్ అండి ఇందులో టోటల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ ఫస్ట్ ఆప్షన్కి ప్లే హెడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ కట్ అవుతుందండి బై మిస్టేక్ చేశారనుకోండి మనకి అండూ బటన్ ఉంది లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉంది చూడండి మళ్ళీ మన ఇమేజ్ మనకు వస్తుంది ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఫస్ట్ది అండూ సెకండ్ ఇది రీడూ బటన్ అండి అండూ పాస్ట్కి తీసుకెళ్తుందండి రీడూ ప్రజెంట్కి తీసుకొస్తుంది క్లిక్ చేసి చూడండి అండూ చేస్తే అన్ని ఇమేజెస్ పోతాయి రీడూ చేస్తే మళ్ళీ మన ఇమేజెస్ మనకి తిరిగి వస్తాయి చూడండి మళ్ళీ మన ఇమేజ్ ఆప్షన్స్ చూద్దామండి ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ చూసాం కదా ఇప్పుడు ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చూద్దాము ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కొడితే మన రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ కట్ అవుతుంది చూడండి మళ్ళీ మన ఇమేజ్ బ్యాక్ రావాలంటే అండూ చేయండి ఒకసారి వచ్చింది కదా మళ్ళీ నెక్స్ట్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ చూద్దాము స్ప్లిటెడ్ ప్లే హెడ్ అంటే ఆ ప్లే హెడ్ వరకు స్ప్లిట్ అయ్యి రెండు క్లిప్స్ పక్క పక్కన వచ్చి చూడండి యాడ్ అయింది అండూ కొట్టండి మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ చూడండి స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే అది స్ప్లిట్ అయ్యి ఇంకో కొత్త ఇమేజ్ యాడ్ అయింది చూడండి ఈరోజు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయో చూద్దామండి నెక్స్ట్ వీడియోలో ఇవి ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తాను ఒకసారి అండూ చేద్దాము మళ్ళీ మన ఇమేజ్ మనకి రిటర్న్ వస్తుంది ఇవేనండి ట్రిమ్లో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయండి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అండి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అంటే ఏం లేదండి మన స్టార్టింగ్ ఇమేజ్ క్లిప్ యొక్క పొజిషన్ జూమ్ ఇన్లో ఉండాలా జూమ్ అవుట్లో ఉండాలా అండ్ ఎండింగ్ కూడా ఎలా ఉండాలనేది ఇక్కడ ఈ ఆప్షన్ వర్క్ అవుతుందండి చూడండి ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి డ్రాగ్ చేద్దాం మన ఇమేజ్ని జూమ్ ఇన్ చేసుకున్నామండి ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి జూమ్ అవుట్లో ఉందండి చూడండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ప్లే చేసి చూద్దాము ఒకసారి ప్లే చేస్తే ఇమేజ్ క్లిప్ వచ్చేసి స్టార్టింగ్ జూమ్ ఇన్ నుంచి క్లిప్ ఎండింగ్ అయిపోయేసరికి జూమ్ అవుట్లోకి వస్తుందండి చూడండి అలా కాకుండా ప్యాన్ అండ్ జూమ్లో స్టార్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే స్టార్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ పొజిషన్ అంటే ప్లే చేసి చూడండి అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ పొజిషన్లో లేకుండా ఒకే పొజిషన్లో ఉంటుంది నో చేంజ్ అండి అది ఈజ్ ఈక్వల్ టు అంటే స్టార్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ పొజిషన్ అండి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్
ఫస్ట్ రొటేట్ చూద్దామండి. రొటేట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషను, సెకండ్ వన్ వచ్చేసి క్లాక్ వైజ్ రొటేషన్ అండి. మిర్రింగ్లో ఫస్ట్ వన్ వచ్చి వర్టికల్ మిర్రింగ్, సెకండ్ వన్ హారిజంటల్ మిర్రింగ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ అండి. క్లిప్ గ్రాఫిక్స్లో ఈ నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి, మీకు ఏ గ్రాఫిక్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి చూడండి, అది అక్కడ విజువల్ చూపిస్తుంది. ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి, లేదంటే టెక్స్ట్ విత్ గ్రాఫిక్స్ ఉంటుంది, అక్కడ టెక్స్ట్ ఇచ్చేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. ఓకే చేస్తే మీకు అక్కడ ఆ గ్రాఫిక్స్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది చూడండి. మీకు ఇలా మీకు నచ్చిన గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు కినిమాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్నే ఉన్నాయి చూడండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే కింద గెట్ మోర్ ఉంటుంది చూడండి, అది అసెట్ స్టోర్కి తీసుకెళ్తుంది. మీరు అక్కడి నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి మన ఇమేజ్ని రీసెర్చ్ చేసుకున్నాము. జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కలర్ ఫిల్టర్ అండి. కలర్ ఫిల్టర్ చూద్దాము. కలర్ ఫిల్టర్లో వచ్చేసి మనకి బేసిక్, వామ్, గోల్డ్ ఇలా కలర్స్ ఫిల్టర్స్ ఉంటాయండి. అది సెలెక్ట్ చేసుకొని మనకి మన ఇమేజ్కి ఏది సెలెక్ట్ అవుతుందో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఫిల్టర్స్ అనేవి వాళ్ళు డిఫాల్ట్గా సెట్ చేసి మనకి ఇచ్చినవండి. ఇవి కనుక మీ ఇమేజ్కి సెట్ కాకపోతే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. అడ్జస్ట్మెంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కావాల్సిన బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ మన ఇమేజ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి విగ్నిటీ అండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే మన ఇమేజ్లో కొంచెం డార్క్నెస్ అనేది వస్తుంది చూడండి. ఇది మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకొని డిజేబుల్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ ఎఫెక్ట్ కావాలంటే యూజ్ చేసుకోండి. కింద లాస్ట్లో డాట్స్ ఉన్నాయి చూడండి, డాట్స్ ప్లస్ లైన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ లైన్స్ అంటే ఇది వచ్చేసి లిస్ట్ వ్యూ అండి, మనకి ఇక్కడ లిస్ట్లో కనిపిస్తాయి. ఇదే డాట్స్ అంటే ఐకాన్ వ్యూ అండి. మనకి ఇక్కడ ఏ వ్యూలో కంఫర్ట్గా ఉంటే మీరు ఆ వ్యూ సెట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇమేజ్ ఆప్షన్స్ అండి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ విధంగా వర్క్ అవుతాయి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఆప్షన్స్ చూద్దాము. వీడియో క్లిప్ని టచ్ చేస్తే దాని ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయండి. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి సన్ రైజ్ వీడియో అండి. ఇమేజ్లో ఉన్న ఆప్షన్స్తో పాటు మనకి ఇక్కడ వీడియోలో కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రిమ్ ఆర్ స్ప్లిట్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ పొజిషన్ కట్ అవుతుంది. అలానే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేట్ అంటే రైట్ పొజిషన్ కట్ అవుతుందండి ఫ్రమ్ ప్లే హెడ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ అంటే రెండు పార్ట్స్గా డివైడ్ అవుతుంది. థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ అండి. ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది అక్కడ. ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే వీడియోలోంచి ఒక ఇమేజ్ కట్ అయ్యి ఇమేజ్ వచ్చింది చూడండి, అలా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అండి. సేమ్ ఇందాక ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే ఇక్కడ కూడా స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ అండి. సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి, జూమ్ ఇన్నా జూమ్ అవుతా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీకు ఎండ్ పొజిషన్ కూడా సేమ్ అలానే ఉండాలంటే ఈజీ ఈక్వల్ టు క్లిక్ చేసుకోండి. లేదు అవసరం లేదంటే జూమ్ ఇన్ జూమ్ పొజిషన్లో మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియో బటన్ అండి. ఆడియో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మ్యూట్ చేసుకోవచ్చు, టోటల్ వీడియో యొక్క వాల్యూమ్ని మ్యూట్ చేయొచ్చు, లేదంటే మనకి ఎంత వాల్యూమ్ కావాలో అంత డిక్రీస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్ టు 200% వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీస్ చేసుకోవచ్చు చూడండి. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న ఎఫ్ వచ్చేసి నాయిస్ కంట్రోలర్ అండి. మీ వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే అది కొంచెం తగ్గిస్తుందండి ఎఫెక్ట్స్ అనేది, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో వాల్యూమ్ అండి. ఇది మీరు డిఫాల్ట్గా ఉంచుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ అండి. ఇందాక ఇమేజ్లో చూసాం కదండి గ్రాఫిక్స్ సేమ్ అలానే యూజ్ అవుతాయి. మీకు నచ్చిన గ్రాఫిక్స్ని సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీడ్ అండి. మన వీడియో అనేది ఫాస్ట్గా రన్ అవ్వాలా లేదంటే స్లోగా రన్ అవ్వాలా, అబోవ్ 1 ఉంటే మన వీడియో ఫాస్ట్గా రన్ అవుతుందండి, బిలో 1 ఉంటే మన వీడియో స్లోగా రన్ అవుతుందండి చూడండి. 1.9x పెట్టాను ఇక్కడ.
మాక్సిమం బిలో టూనే సెలెక్ట్ చేసుకోండి. అబౌ టూ కానీ టూ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ వీడియో ఇమేజెస్ చేంజ్ అవుతున్నట్లు ఉంటుంది. సో 1.9x ఈజ్ బెటర్ టు చూజ్. అలానే మీ వీడియో కనుక స్లోగా మూవ్ అవ్వాలి అంటే బిలో 1x సెలెక్ట్ చేసుకోండి. బిలో 1x చేసుకొని ఒకసారి ప్లే చేసి చూద్దాము. చూడండి, సన్ రైజ్ అనేది చాలా స్లోగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వీడియోని 1x సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రివర్స్ అండి. రివర్స్ అంటే జస్ట్ ఇప్పుడు మన ఇమేజ్ సన్ రైజ్ కదండి, రివర్స్ వచ్చేసి సన్ సెట్ అవుతుందండి. ఇక్కడ మన ఇమేజ్ బాగా పెద్దదిగా ఉంది కదండి, కొంచెం కట్ చేసుకుందాము. ఎందుకంటే రివర్స్ చేసేటప్పుడు టైం తీసుకుంటుంది. సో దాన్ని హాఫ్ చేసి స్ప్లిట్ చేసుకుందాము. ఈ లాస్ట్ ఇమేజ్ని మనం రివర్స్ చేద్దామండి. సో క్లిక్ చేసి రివర్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అనేది రివర్స్ చేస్తుందండి. చూడండి, రివర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన వీడియో సన్ రైజ్ అయిందండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో, నెక్స్ట్ సన్ సెట్ అవుతుంది. చూడండి చిన్నగా డౌన్కి వెళ్తుంది సన్ను. సో ఇదన్నమాట రివర్స్. మళ్ళీ ఈ వీడియోని ఒకసారి రివర్స్ చేసి చూద్దాము. చూడండి రివర్స్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు చూడండి వీడియో ఇక్కడ సన్ డౌన్లో ఉందండి. కంటిన్యూషన్ చూడండి. మళ్ళీ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి వీడియో క్లిప్ సన్ రైజ్ అయిందండి. సో అది డిఫరెన్స్ అండి రివర్స్. నెక్స్ట్ వచ్చేసి రొటేటర్ మిర్రింగ్ అండి. సేమ్ హారిజాంటల్ మిర్రింగ్ వర్టికల్ మిర్రింగ్ అండి. చూడండి అలానే రొటేట్ కూడా, క్లాక్ వైజ్ రొటేషను, యాంటీ క్లాక్ వైజ్ రొటేషను ఇలానే వర్క్ అవుతుంది. సేమ్ అలానే ఇమేజ్కి ఎలా వర్క్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ కలర్ ఫిల్టర్స్ అండి. మీకు ఏ కలర్ ఫిల్టర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీ వీడియోకి ఏదైతే సెట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. మీ వీడియో కనుక ఈ కలర్ ఫిల్టర్స్ అడ్జస్ట్ కాకపోతే మనకి అక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదండి, దానికి వెళ్ళి మీకు కావాల్సిన బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజ్కి తగినట్టుగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలైజర్ అండి. ఈక్వలైజర్ వచ్చేసి మన వీడియోలో ఉన్న ఆడియోకి సంబంధించిన ఈక్వలైజర్ అండి అది. నెక్స్ట్ వాల్యూమ్ ఎనేబుల్ అప్పండి. సపోజ్ మన వీడియో క్లిప్ ఒక 5 మినిట్స్ ఉందనుకోండి, దాంట్లో 2nd మినిట్ నుంచి 3rd మినిట్ వరకు అన్నెసరీ సౌండ్స్ ఉన్నాయి. ఆ 2nd మినిట్ నుంచి 3rd మినిట్ వరకు ఆ వాల్యూమ్ని మనం డౌన్ చేసుకోవడానికి వాల్యూమ్ ఎనేబుల్ అనేది ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మన ఎక్కడ నాయిస్ ఉందో అక్కడ ప్లే హెడ్ని సెట్ చేసుకోండి. ఆ ప్లే హెడ్ దగ్గర చూడండి, ఇక్కడ నుంచి నాకు నాయిస్ ఉందనుకోండి, ఇక్కడ సెట్ చేసుకోండి ప్లే హెడ్ని. అక్కడ పైన ఫస్ట్ బటన్ ఉంది కానీ అది క్లిక్ చేస్తే ప్లస్ బటను, అక్కడ ఒక పాయింటర్ యాడ్ అవుతుంది. ఈ కింద బటన్ వచ్చేసి మైనస్ బటను, అది డాట్ని తీసేస్తుంది. పాయింటర్ కావాలంటే యాడ్ చేసుకోవడానికి, అలానే పాయింటర్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవడానికి, ఈ 2 బటన్స్ అండి. సో నాకు ఇక్కడ ఎక్కడ నాయిస్ ఉందో అక్కడ ఇంకో పాయింట్ సెట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది కింద 2 బటన్స్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ మూవర్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ మూవ్, అది రైట్ సైడ్ మూవ్ అండి. చూడండి, సో నాకు ఇక్కడ ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందండి. సో నాకు ఆ డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఆ వాయిస్ వరకు డిక్రీస్ చేసుకుంటాను. చూడండి, పాయింట్ మీద సెలెక్ట్ చేసుకొని 0 చేసుకోండి వాయిస్ని. అలానే నెక్స్ట్ పాయింట్ మీద కూడా సెలెక్ట్ చేసుకొని ఆ పాయింటర్ను కూడా 0కి తీసుకురండి. ఇది కూడా 0కి తీసుకొస్తున్నాను. ఇలా తీసుకురావడం వల్ల ఆ క్లిప్ అక్కడ నుంచి సపోజ్ 2 to 3rd మినిట్ వరకు మనకి వాయిస్ 0 అయిపోతుందండి. మిగతా వీడియో అంతా నార్మల్గా ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రివర్బ్ అండి. రివర్బ్ అంటే మన వీడియోలో ఉన్న ఆడియోకి ఎఫెక్ట్స్ అండి.
ఇక్కడ ఒక్కో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆడియో ఎలా ఉందో చూసుకొని మీ వీడియో కనుక మ్యాచ్ అయితే మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ చేంజర్ అండి. వాయిస్ చేంజర్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. సపోజ్ మీ వాయిస్ని వేరే వాయిస్తో మ్యాచ్ చేయాలి అంటే ఇక్కడ వాయిసెస్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకొని మీరు విని అది ఓకే అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ వచ్చేసి విగ్నేటి అండి. దాన్ని ఎనాబుల్ చేసుకొని చూడండి, మీ వీడియో కనుక మ్యాచ్ అయితే సెట్ చేసుకోండి. విగ్నేటి ఎనాబుల్ డిజేబుల్ చేసుకొని చూడండి. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఏం చేస్తుంది అంటే మన వీడియోలో ఉన్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆడియోని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వీడియో నుంచి మనం ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. ఎక్స్ట్రాక్ట్ ఆడియో కొట్టండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియోలో ఉన్న ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయ్యి బయటకు వస్తుంది. చూడండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఆడియోని మనం కావాల్సినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవేనండి టోటల్ వీడియో ఆడియో ఆప్షన్స్ చూసాం కదండి. తర్వాత వచ్చేసి ఈ వీడియోకి ఆడియోకి మధ్యలో ఈ వైట్ బటన్స్ ఉన్నాయి కదండి, వాటినే ట్రాన్సిషన్ బటన్స్ అంటాము. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి మనకు అక్కడ చూపిస్తాయి. చూడండి ఈ వైట్ బటన్ క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వచ్చింది. చూడండి ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఒకసారి దాన్ని వ్యూ చూద్దాము. చూడండి హిట్ అండ్ బ్రేక్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ చేశాను, అది ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అంటే ఆ ఇమేజ్ నుంచి ఈ వీడియోకి చేంజ్ అయ్యేటప్పుడు ఆ ఎఫెక్ట్తో చేంజ్ అవుతుందండి. చూడండి ఇలా మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి మీ కినిమాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇన్ని ఎఫెక్ట్స్ రావండి, జస్ట్ 1 or 2 ఎఫెక్ట్స్ ఉండయి. మీకు ఎక్కువ కావాలంటే అసెట్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ప్రతి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని వ్యూ చూసుకోండి, మీకు ఏది బాగుంటే ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి లేయరు వాయిస్ ఆడియో గురించి మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ బార్లో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాము. థర్డ్ బటన్ వచ్చి క్యాప్చర్ బటన్ అండి. దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, క్యాప్చర్ అండ్ సేవ్, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ లేయర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అండి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ వీడియోలో ఉన్న ఇమేజ్ని క్యాప్చర్ చేసుకొని ఫోన్లో స్టోరేజ్ అవుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ అండి. ఇది క్లిక్ చేస్తే ఆ వీడియో పక్కనే క్యాప్చర్ అయిన ఇమేజ్ యాడ్ అవుతుంది. చూడండి ఇది ఇమేజ్ అది వీడియో. చూడండి ఇమేజ్ క్లిప్ టచ్ చేస్తే ఇమేజ్ ఆప్షన్స్, వీడియో క్లిప్ టచ్ చేస్తే వీడియో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ లేయర్ అండి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే క్యాప్చర్ అనే ఇమేజ్ వచ్చేసి లేయర్ లాగా యాడ్ అవుతుంది. చూడండి కింద లేయర్ అంటే ఏం లేదండి, జస్ట్ పెనం మీద దోశ లాంటిది, దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. చూడండి ఇమేజ్లో కరెక్ట్గా ఎక్కడ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసి సెట్ చేసుకోండి. నెక్స్ట్ డిలీట్ బటన్ అండి. మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ బటన్ అండి. ఈ ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే మనం ఇప్పటిదాకా ఎడిట్ చేసిన వీడియోని ఏ పిక్సెల్స్తో ఏ ఫ్రేమ్ రేట్తో ఎక్స్పోర్ట్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొడితే మన వీడియో ఎక్స్పోర్ట్ అవుతుందండి. చూడండి ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ అయిన ఫైల్ చూపిస్తుంది. చూడండి మనం ఇక్కడ నుంచి ఈ వీడియోని ప్లే చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ప్లే చేస్తే ప్లేయర్ అడుగుతుంది, ఏదో ప్లేయర్లో కొడితే మన వీడియో ప్లే అవుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెట్టింగ్స్ అండి. సెట్టింగ్స్లో ఆడియో వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటాయండి, మీరేం చేంజ్ చేయక్కర్లేదు ఆల్మోస్ట్.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లే స్క్రీన్ మూవర్ అండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి పైన ఉన్న డిస్ప్లే స్క్రీన్ కిందకి వచ్చింది కదా. ఇది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే, సపోజ్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేసుకున్నాము, ఈ నెంబర్ ఆఫ్ లేయర్స్ని మనం ఎడిట్ చేసేటప్పుడు డిస్ప్లే చూసుకుంటూ ఎడిట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఆ డిస్ప్లే స్క్రీన్ని కిందకి మూవ్ చేసుకొని ఈ లేయర్స్ పైకి మూవ్ అవ్వడం వల్ల మనం ఎడిట్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. అలాంటి టైంలో ఈ డిస్ప్లే మూవర్ స్క్రీన్ బటన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి డిస్ప్లే స్క్రీన్ కావాలి అనుకుంటే ఉంచవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. చూడండి, ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న రెడ్ కలర్లో స్క్రీన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది డిస్ప్లే స్క్రీన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే డిస్ప్లే స్క్రీన్ వస్తుంది. మన వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్ప్లే మూవర్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ యాస్ ఇట్ ఈజ్ నార్మల్గా వస్తుంది. చూడండి, సపోజ్ మన వీడియోని డూప్లికేట్ చేయాలనుకోండి, దాన్ని సెలెక్ట్ చేయండి. ఈ పక్కనే త్రీ బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే డూప్లికేట్ అండ్ డూప్లికేట్ యాజ్ లేయర్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ అంటే ఉన్న వీడియో పక్కనే ఇంకో వీడియో క్లిప్ యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకో వీడియో క్లిప్ యాడ్ అయింది, సేమ్ వీడియో క్లిప్ డూప్లికేట్ అయింది. అలానే డూప్లికేట్ యాజ్ లేయర్ అంటే ఉన్న వీడియో క్లిప్ కింద ఇంకో వీడియో యాడ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అండి, అది మూవ్ బటన్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్కి, లాస్ట్ నుంచి ఫస్ట్కి జంప్ అవడానికి ఈ బటన్ యూస్ చేస్తాం. చూడండి, ఫైనల్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్స్ గురించి చెప్తాను. లేయర్లోకి వెళ్ళి మీడియాని సెలెక్ట్ చేసుకొని ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. సబ్స్క్రైబ్ బటన్స్, లైక్ అండ్ షేర్ బటన్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది కూడా పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. పిఎన్జీలో అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తాయి. చూడండి, సబ్స్క్రైబ్ బటన్ బ్యాక్గ్రౌండ్ లేదు. అలానే లైక్ షేర్ బటన్ కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇంకో సబ్స్క్రైబ్ బటన్ చూసుకోండి, ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ లైక్ అండ్ షేర్ బటన్ తీసుకోండి. ఇక్కడ లైక్ అండ్ షేర్ బటన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఈ మూడింటిని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ముందు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన ఛానల్ని కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఇమేజ్ని కూడా డ్రాగ్ చేసుకోండి ఆ క్లిప్ ఎండింగ్ వరకు. అలా డ్రాగ్ చేసుకోవడం వల్ల ఆ ఇమేజ్ ఆ క్లిప్ ఎండింగ్ వరకు ప్లే అవుతుందండి, లేదంటే సగంలోనే ఆగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు లైక్ షేర్ ఈ సబ్స్క్రైబ్, ఈ రెండు బాగానే ఉన్నాయి, బట్ ఇది మాత్రం బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదండి. దీనికి వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రోమా కీ ఉంది. చూడండి, ఈ క్రోమా కీని సెలెక్ట్ చేసుకోండి. క్రోమా కీని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. చేస్తే ఇక్కడ కీ కలర్ ఉంది చూడండి, రెడ్ కలరు, ఈ కలర్ చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ వద్దనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది. అలానే చూడండి, ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. అలానే క్రోమా కీలో కలర్ చేంజ్ చేయండి, రెడ్ కలరు. చూడండి, ఇప్పుడు రెడ్ కలరు పోయి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. అలా మీరు ఏది కావాలంటే దాన్ని ఈ క్రోమా కీ అప్లై చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అన్ని ఇమేజెస్కి పాసిబిలిటీ ఉండదు. మ్యాక్సిమం కలర్స్ ఎక్కువ లేకుండా చూసుకొని క్రోమా కీ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, లైక్ షేర్ బటన్కి క్రోమా కీ అప్లై చేశాను, బట్ కొంచెం అడ్జస్ట్ కాలేదు. చూడండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బార్స్ ఇచ్చారు పైన, వాటిని సెట్ చేసుకుంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. చిన్నగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఆ పైన యూట్యూబ్ అనేది సరిగ్గా లేదు. చూడండి, అడ్జస్ట్ చేస్తుంటే మనకి వైట్ కలర్ వచ్చేస్తుంది మళ్ళీ. సో కొన్ని ఇమేజెస్కి అడ్జస్ట్ కాదు క్రోమాకి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ కొన్నిటికైతే వర్క్ అవుతుంది, చెక్ చేసుకోండి. అలానే ఈ సబ్స్క్రైబ్ బటన్కి క్రోమాకి అప్లై చేసి చూపిస్తాము. చూడండి ఎలా ఉందో.
సో అన్ని ఆప్షన్స్ చూసాం కదండి. ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు లేయర్స్ గురించి, ఆడియో గురించి, వాయిస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ దేవానితాస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.